సార్ నాకు డ్రెస్ బాగుందా సుధా నన్ను డొమ్డొమ్ అని పిలుస్తాడు నేనేమన్నా అంతలా ఉన్నానా రఘు నాకు మెహందీ పెడతావా నువ్వు డ్రాయింగ్ బాగా వేస్తావుగా నీ డైరీలో నా పేరుతోనే నా మొహాన్ని వేసావుగా రఘు ల్యాప్టాప్ కి కెమెరాని కనెక్ట్ చేసి ఈ రోజు తీసిన స్టిల్స్ స్లైడ్ షోగా చూపివా ప్లీజ్ పాస్వర్డ్ ఏంటి ఆర్ ఆర్ ఏ జి జి హెచ్ హెచ్ యు రఘువా పాస్వర్డ్ మర్చిపోకుండా ఉండాలి కదా ఎప్పుడైనా పాత విషయాలు గుర్తుకొస్తాయా మధు పాత విషయాలు అంటే మనం లవ్ చేసుకోవడం నేను పూణేలో ఉద్యోగం చేసేటప్పుడు తెల్లాల్లో నీతో ఫోన్ లో మాట్లాడడం ఈ ర్యాడ్ అప్పుడు అంతే కనీసం ఫోన్ కూడా చేయడు కాల్ కనెక్ట్ చేసేవు కొరికి రొక్కేస్తా హలో హే రఘు ఏమంటుంది నా వైఫ్ మంచి కంపెనీయా ఇది స్పీకర్ ఫోన్ ఆన్ చేసి బెడ్ మీద పెట్టు హలో హాయ్ హనీ ఏంటి ఫోన్ చేయలేదు ఎదురుగా ఉంటే కొరికి రొక్కేస్తుందని నువ్వు కొంచెం కన్ చేస్తే పోతుంది ఏ చెప్పురా ఓకే ఓకే హౌస్ ఇట్ ట్రిప్ ఓ నైస్ బోటింగ్ కి వెళ్ళాం స్పీడ్ కి భయపడి రఘున్ గట్టిగా పట్టుకున్నాను మస్ట్ యు ఇడియట్ ఓకే హనీ ఏ రావడానికి 3 రోజులు పడుతుంది మీరు అంత నెమ్మది కరండి హావ్ ఎ నైస్ టైం కిస్ మీ మరి నాకు వావ్ వాట్ ఎ లాంగ్ కిస్ రాడ్ యూరోప్ నుంచి రేపు వస్తున్నాడు ఇవాళ్ళకి మా ఇంట్లోనే ఉండు రఘు లేదు మధు కాలేజ్ కి వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళు రఘు నువ్వు వెళ్ళి లోపలికి వచ్చా నేను స్టోర్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి టైం అయింది మూసేస్తాను ఓకే నువ్వు ఎప్పుడు వచ్చావు మధు ఎక్కడ స్టోర్కి వెళ్ళింది హే మెలన్ Get up, drink? No, later, later. What's this? Beat up before she comes. Okay. Hey. What's your phone call? You gave me a shock, man. You two gave me a lot of shock. Oh, na? How was your trip? 5-star hotel stay, business class ticket. Pakkane paata priyaralu. Enjoy. Ee janmalone kaadu, ee janmalonaina parastrini manasulo kuda talavanu. రాముడిలాగా ఒక స్త్రీతోనే అడ్జస్ట్ అయ్యే టైప్ నువ్వు మన జాతకం టోటలీ ఆపోజిట్ అన్ని టేస్ట్ చేయాలి లేకపోతే బ్రైన్ పని చేయదు హాయ్ రాడ్ హేయ్ నువ్వు యూరోప్ వెళ్ళలేదా నో డార్లింగ్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది థాంక్యూ సో మచ్ రఘు ఇది కొంచెం పట్టుకో నేను నా హస్బెండ్ కి కిస్ చేసుకుంటా ఐ లవ్ యు ఓకే ఓకే చెప్పడం కాదు ఐ లవ్ యూ టు చెప్పు ఓకే ఐ లవ్ యూ టు దట్స్ మై ర్యాడ్ హాఫ్ అన్ అవర్ లో వంట చేస్తారు మాట్లాడుకుంటూ కూర్చోండి ఓకే ఇప్పుడు చూసిన విషయం మధుతో చెప్తావా అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఏం చెప్పొద్దా కిమి వాంటి జస్ట్ వాంటి తినేసి వెళ్ళు రఘు ఇప్పుడు నేను వంట బాగా చేస్తున్నాను థాంక్స్ వంట చేయడం మాత్రం బాగా నేర్చుకో Hey, kadapa kurrade kaugilathuke kanni pilla thalli ga pothundi. Yeah! I have become citizen of this country. Woo! Hey, come on, let's dance. Mr. Raghu? Yeah. Our MD Radhakrishnan sent your car. He wants to meet you. నేను అమెరికన్ సిటిజన్షిప్ కి కర్చీఫ్ వేస్తే వీడు ప్రెసిడెంట్ సీట్ కే బెర్చిట్ పరిచినట్టున్నాడే ఏం నిర్ణయించుకున్నావు దేని గురించి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడమే నా బిజినెస్ ఒక అమెరికన్ ఎలా బిహేవ్ చేస్తాడు ఒక జూ ఎలాగా ఒక గుజరాతీ ఎలాగా ఒక తిరుపతి ఇంజనీర్ ఎలాగని నాకు తెలుసు బోర్ కొడుతుంది కదూ మధుమిత గురించి మాట్లాడితే నేను ఇష్టపడతావు
పర్సనల్ విషయాలని ఆఫీస్లో మాట్లాడకూడదు. లెట్స్ గెట్ అవుట్. ఇండియాకి వచ్చేటప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు, కానీ మధుమితాన్ని చూసిన మరుక్షణం డిసైడ్ చేసుకున్నాను. బై హుక్ ఆర్ క్రూక్ తన్నే చేసుకోవాలని. వాళ్ళ నాన్న కూడా నీకు ప్రామిస్ చేస్తానని చెప్పారు. నేను ఫోటోలోనే చూశాను. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నువ్వు పెద్దగా గొడవ చేసే రకం కాదని. రాయ్ కోసం వెతకానే తోకు ముడుచుకుని పరిగెత్తే జాతి నీదని. కూల్ కూల్ రఘు, అప్పుడే అయిపోలేదు. నేను దేన్నైనా ఇష్టపడ్డానంటే దాన్ని దక్కించుకునే తీరుతాను. దక్కించుకోవాలన్నది ఛాలెంజ్, దక్కించుకోవడం క్లైమాక్స్. మధుని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. తనకి నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా టాలెంట్ లేదు, చదువు లేదు, అమెరికాలో నా సర్కిల్లో ఇవ్వడగలిగే సామర్థ్యం లేదు. షీస్ బేసిక్లీ స్టూపిడ్ యు నో. ఒక అమెరికన్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక జూ ఎలాగా, ఒక గుజరాతీ ఎలాగా, ఒక తిరుపతి ఇంజనీర్ ఎలాగని ఫోటో చూసే జడ్జ్ చేయగలిగిన అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ ఒక ఇండియన్ అమ్మాయిని జడ్జ్ చేయలేక ఓడిపోయే ఒకరా. She's very poor and bad. God damn it. Now, నాకు ఏ వివరాలు అవసరం లేదు. నో, కొన్ని చూసాక నువ్వు విని తీరాలి. ఇవన్నీ నువ్వు చేసిన ద్రోహానికి చెప్పే రీజన్స్. పాపం తన చిన్న పిల్లలాంటిది. మదనపల్లిలో సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్న తనని రాక్షసుల్లో ఎత్తుకొచ్చావు. ఛీ, అట్టమైన దాంతో నువ్వు తిరగడానికి తన మీద అపాఠం వేస్తావు. ఆ రోజు 10 నిమిషాలు లేట్గా వచ్చుంటే నీకేం తెలిసేది కాదు. నేను మంచివాడినే అనుకునేవాడిని కదా. మధు దృష్టిలో నేను ఒక మంచి భర్తని. రోజుకు ఒక గంట పడుకునే నువ్వు మంచి భర్తవా? చూస్తావా? హాయ్ హనీ. అందరినీ పార్టీకి ఇన్వైట్ చేసావా? నీ ఫ్రెండ్ రవిని? ఇక్కడే ఉన్నాడు. వైట్ టాక్ టు హిమ్. అదేంటంటే హే చిట్టి తల్లి. హే డాడ్, ఐ లవ్ యు సో మచ్. థాంక్స్. సీ హౌ హ్యాపీ షీ ఇస్? డు యు నో రైట్ సుజాత? ఆయన చెప్పండి, చేసిన తప్పు ఎవరికి తెలియనంత వరకు అందరూ మంచివాళ్ళు. ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి ప్రాబ్లం. ఎందుకు ఇలాంటి దొంగ వేషం? ఇష్టం లేకపోతే డివోర్స్ చేసి వెళ్ళిపోవచ్చుగా. ఏ, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? నీతో మనుషులు మాట్లాడతారా? రఘు, మర్చిపోకుండా పార్టీకి వచ్చాయి. మధుకి గిఫ్ట్గా నా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. చాలా సంతోషం. నువ్వు గనక రాకపోయి ఉంటే రేపు నేనే మీ ఇంటికి వచ్చి ముఖం మీద తప్పక్కన గుద్దేదాన్ని. Many more happy returns of the day. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్ లవర్ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఏం తీసుకురాలేదా? ఓ, లోపల ఉందా? ఇవ్వదు, కొలాప్స్ అవుతాం. రఘు, నేను చెప్పలా, ద గ్రేట్ రఘు. రఘు, దిస్ ఇస్ రత్న. హాయ్, నైస్ టు మీట్ యు. రత్న మ్యాజిక్ చాలా బాగా చేస్తుంది. డాలర్ నోట్ని కాల్ చేసి మళ్ళీ జేబులో నుంచి తీస్తుంది. నంబర్ కూడా మారదు. ఇలాగే అందరి దగ్గర మోసపోతున్నావు మధు. ఏంటి సార్ వెతుకుతున్నారు? కళ్ళ చూడు. ఓ, నువ్వేనా? నీకోసమనే ఈ ఫంక్షన్కి వచ్చింది. 6 గంటల నుంచి కళ్ళజోడు కోసం వెతుకుతూనే ఉన్నాను. ఎవరూ పట్టించుకోలేదు. మధు కూడా నీ గురించి చాలా చెప్పింది. రత్న ఆల్సో సెడ్ ఓకే. నీ జాతకం ఉందా? దేనికి సార్? ఇంకెందుకు, పెళ్లికేనయ్యా. సారీ సార్, నాకు అలాంటి ఐడియా లేదు. సారీ రఘు, మనకి పెళ్లి చేయాలని ఐడియా ఇచ్చింది మా నాన్నని ఇక్కడికి రప్పించింది నా ఫ్రెండ్ మధువే. మధు నీ గురించి డీటెయిల్గా చెప్పింది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్న ఫాల్స్లో దూకి సూసైడ్ అటెంప్ట్ చేసావంటగా. ఒక అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం ఇండియాలోనే జరుగుతుంది. ఓకేనా? మాట్లాడుకుంటున్నాం. త్వరగా రండి, డిన్నర్ రెడీ అయింది. నాకు నచ్చారు కాబట్టి ఓకే అన్నాను. మీకు ఇష్టం లేకపోతే వద్దు.
అయ్యో, మీరు నచ్చరు కాదండి. నన్ను ఇంత దూరం కన్సిడర్ చేయడమే గొప్ప విషయం. మరి నాకు పెళ్లి మీద ఉన్న నమ్మకమే పోయిందండి. సపోజ్ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే నన్ను కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా. అయితే నాకు ఒకే ఒక కోరిక ఉంది. నా మెళ్ళో తాళి కట్టగానే నన్ను ఇండియాకి తీసుకెళ్ళిపోండి. ఐ హేట్ అమెరికా. ఇక్కడ అందరూ అదో రకంగా ప్రవర్తిస్తుంటారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అందరూ నన్ను మోసం చేస్తున్నారన్నావు కదా. ఎవరు? నేనెప్పుడు అన్నాను? నటించుకో, చెప్పు ఎవరు నన్ను మోసం చేస్తుంది. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు, వదిలే. ఈ ఫిలాసఫీలు వద్దు, చెప్పు. రాధా ఎక్కడికి వెళ్ళారు? మెల్లని డ్రాప్ చేయడానికి. మనం అట్లాంటి సిటీ వెళ్ళొచ్చాం కదా. నువ్వు కీ నా చేతికి ఇచ్చి స్టోర్కి వెళ్ళావు, నేను డోర్ ఓపెన్ చేశాను. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? సాధారణ చెప్పొద్దన్నారు. రాడ్ నాకు అన్ని చెప్పాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. అట్లాంటి సిటీ హోటల్లో నేను పడుకోవడానికి పిలిచానా? నువ్వు కుదరదు అంటే వెంటనే బయలుదేరావా? నువ్వు ఒప్పుకుంటే ఇంకో రెండు రోజులు జాలీగా ఎంజాయ్ చేసి వచ్చేవాడు. ఏ నాకు ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు? ర్యాడ్ ఆఫీస్కి వెళ్ళి డబ్బుల కోసం బెదిరించావుట? ఇవ్వలేదంటే లేనిపోయి కట్టుకోద్దని చెప్పి మమ్మల్ని వెళ్తిస్తానన్నావుట? మా దగ్గర కోట్ల కోట్ల డబ్బు మూలుగుతుంది. నాకు ఇదిగో బ్లాంక్ చెక్, రాధా ఇచ్చేది. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత రాసుకో. ఊరంతా నేను గురించి గొప్పగా చెప్తుంటే నువ్వు నా హస్బెండ్ దగ్గర నా గురించి. స్టాప్ ఇట్ మధు. She's basically stupid and Radha chepindi reason chestunna. Oh. Ippudu naa husband gurinchi naa kottaga cheptunava? Oh my god. Pellaina paathra prinaatho sahavasu. Narakam kante goramaindi. Maa naa cheppan. Neene velle. Neene velle. Neene velle. Neene velle. Nu vaane nammukoru elagayacha.